రైట్ ఇక విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. డప్పుతో జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంది. వీళ్ళకి డబ్బులు వస్తే ఎంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు, ఎంతమంది ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, మంత్రులైతే పూర్తి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి అంటాడు 25 లక్షలే వాళ్ళకి ఎక్కువ, ఒక మంత్రి అంటాడు ఎప్పుడు ఏమైనటువంటివి 1 కోటి రూపాయలు మేము ఇచ్చామంటాడు. ఇంతమంది చనిపోతే, ఇంతమంది హాస్పిటల్లో ఉంటే విశాఖ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో ఎయిర్పోర్ట్ లాంజ్లో రహస్య సమావేశం దేనికోసం జరిగింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు ప్రమాదం జరిగింది అక్కడ కలెక్టర్తోనో ప్రిన్సిపల్ సెక్రటరీతోనో పొల్యూషన్ వాళ్ళతోనో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోనో ఒక రివ్యూ చేయడం అనేది ఏ ముఖ్యమంత్రి అని చేస్తాడు. కానీ డబ్బుల కోసం